హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము పెసర మొలకలతో ఈజీగా హెల్దీగా బ్రేక్ఫాస్ట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఏ స్ప్రౌట్స్లో అయినా చాలా న్యూట్రిషనల్ వాల్యూస్ ఉంటాయి ఏ స్ప్రౌట్స్ అయినా చాలా మంచిది ఈరోజు నేను మీకు పెసర మొలకలతో చేసి చూపిస్తాను పెసర మొలకల్లో కూడా చాలా న్యూట్రిషన్ వాల్యూస్ ఉంటాయి దాంట్లో ప్రోటీన్ ఫైబర్ వైటమిన్స్ మినరల్స్ ఇలా చాలా రకాలు ఉంటాయి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో మనము ఈ స్ప్రౌట్స్ తీసుకున్నట్లయితే మనకి ఆకలి కూడా త్వరగా వేయదు వెయిట్ లాస్కి కూడా ఉపయోగపడుతుంది అనమాట మనం ఇప్పుడు ఈ స్ప్రౌట్ బ్రేక్ఫాస్ట్కి ఏమేమి పదార్థాలు కావాలో చూసేద్దామా ముందుగా మనము ఏ స్ప్రౌట్స్ తినాలనుకుంటున్నామో వాటిని శుభ్రంగా కడుక్కొని మనం ఒక రోజంతా నానపెట్టి తర్వాత రోజు వడగట్టేసేసి ఒక రోజంతా ఉంచితే మనకి స్ప్రౌట్స్ వస్తాయి అనమాట అప్పుడు స్ప్రౌట్స్ రెడీ అవుతాయి నేను పెసలతో మొలకలు తయారు చేసి పెట్టి ఉంచాను నేను వాటితో ఎలా బ్రేక్ఫాస్ట్ తయారు చేయాలో చూపిస్తాను కావలసిన పదార్థాలు మనం ముందుగా తయారు చేసి పెట్టి ఉంచుకున్న మొలకలు పెసర మొలకలు చూసారు కదా రెడీగా ఉన్నాయి నేను టూ డేస్ ఉంచితే అలా అయిపోతాయి మనకి వేడికి తొందరగా వచ్చేస్తాయి వేడి తక్కువ ఉంటే కనుక చల్లగా ఉన్నప్పుడు మనకు ఒక టూ డేస్ పడుతుంది లేకపోతే మనకు వన్ డేలోనే స్ప్రౌట్స్ రెడీ అయిపోతాయి సో ఆ స్ప్రౌట్స్ తీసుకోవాలి తర్వాత యాపిల్ తీసుకోవాలి ఇవి చిన్నగా ఉన్నాయని నేను రెండు యాపిల్స్ తీసుకున్నాను చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి నేను వీటిని ముందే కట్ చేసి పెట్టాను సో నేను చిన్న ముక్కలుగా చేసి పెట్టుకున్న యాపిల్స్ అవి చిన్న సైజ్ అయితే రెండు యాపిల్స్ పెద్దదైతే ఒకటి సరిపోతుంది వాల్నట్స్ సన్ఫ్లవర్ సీడ్స్ ఈ సీడ్స్లో కూడా వైటమిన్ మినీ ఉంటుంది చాలా మంచిది ఆల్మండ్స్ ఆల్మండ్స్ మనం ఓవర్ నైట్ నానేసేసుకుని పైన స్కిన్ తీసేసి వాడితే చాలా మంచిది సో ఇవి నేను ఆల్రెడీ రాత్రి నానేసుకున్నాయి ఇది ఫ్లాక్ సీడ్ పౌడర్ ఇది చాలా మంచిది ఫ్లాక్ సీడ్స్ ఉన్నా పర్లేదు అలాగే డ్రై ఫ్రూట్స్ మీ దగ్గర ఏముంటే అవి ఇవి నా దగ్గర చెర్రీస్ ఉన్నాయి డ్రై చెర్రీస్ అవి మంచివే రైజన్స్ రైజన్స్ తెలుసు కదా మనకి కిస్మిస్ అంటాము డ్రైడ్ ఫ్రూట్స్ మీ దగ్గర ఉంటే అది తీసుకోండి ఫిక్స్ అట్లాంటి డ్రైడ్ ఫ్రూట్స్ ఉన్నా పాడొచ్చు ఇప్పుడు నేను చూపించేది మాత్రం పూర్తిగా ఆప్షనల్ మీకు కావాలంటే వేసుకోండి లేకపోతే లేదు లేకుండా కూడా చాలా బాగుంటుంది అంటే ఫస్ట్ టైం మేము తినలేకపోతున్నాం అనుకున్న వాళ్ళు చి కొంచెం సాల్ట్ కొంచెం లెమన్ వాడి చూడండి లేదు బాగానే ఉందనుకుంటే మాత్రం అక్కర్లేదు సాల్ట్ ఉన్న లెమన్ వాడక్కర్లేదు ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మనం ఇవన్నీ ఆ బౌల్లో మిక్స్ చేసుకుంటాం అన్నమాట ఫస్ట్ ఒక స్ప్రౌట్స్ తీసుకోండి మీకు ఎన్ని కావాలో ఒకళ్ళైతే కొంచెం తీసుకుంటాము ఇద్దరం తింటే ఇంకొంచెం ఎక్కువ తీసుకుంటాము దాంట్లోనే నెక్స్ట్ నట్స్ వాల్నట్స్ రేజిన్స్ చెర్రీసు సన్ఫ్లవర్ సీడ్స్ ఆల్మండ్స్ యాపిల్ పీసెస్ ఇవి ఎక్కువ వేసుకోండి క్రంచీగా బాగానే ఉంటుంది నవులుతుంటే చాలా బాగుంటుంది ఫ్లాక్ సీడ్ పౌడర్ ఒకటి రెండు టేబుల్ స్పూన్స్ వేసేసుకోవచ్చు అది మీకు ఏం టేస్ట్ రాదు సో ఫ్లాక్ సీడ్స్ ఉన్నా మీరు డైరెక్ట్ ఫ్లాక్ సీడ్స్ వాడేసేయచ్చు ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసేసుకుని మీ దగ్గర టోస్ట్ చేసిన పీనట్స్ ఉంటే పైన జల్లుకొని తినండి చాలా టేస్టీగా ఉంటుంది నా దగ్గర ఇప్పుడు లేవు అని లేదు సో మీకు ఇది ఆప్షనల్ కొంచెం సాల్ట్ ఫస్ట్ టైం తినలేకపోతే మాత్రం అలా అవి వేసుకోండి లేకపోతే చాలా బాగుంటుంది మీకు అక్కర్లేదు అసలు సాల్ట్ లెమన్ కూడా కొంచెం పిండుకోండి అసలు అవి లేకుండా ట్రై చేసి చూడండి తినలేకపోతే అప్పుడు ఇవి కలుపుకోండి చో ఈ సలాడ్ చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి బ్రేక్ఫాస్ట్ తింటే చాలా హెవీగా ఉంటుంది మనకి మళ్ళీ మీకు ఆఫ్టర్నూన్ వరకు అసలు ఆకలేదు చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి చూసారు కదా ఎంతో సింపుల్గా హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి తప్పకుండా ట్రై చేసి కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్